సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వసన దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు సందర్శించి వారి దీక్షకు మద్దతు తెలిపారు. భూ నిర్వాసితుడి అయ్యేలా భూమి ఉంటే మా పిల్లలకు చెప్తా ఈ భూమి అంతా మనదేరా, 26 ఎకరాలు నీళ్ళు వచ్చిన్నాయి చూడు, ఈ దాగ అంతా మాదేరా అని చెప్తే ఇలా వాళ్ళు అంటారు, అదే ఏం నాయన ఇంత పెద్ద దాగ వాయాటి ఏం చేస్తాం. ఆ విధంగా భూ నిర్వాసితుడికి ఉండే బాధ అర్థం తెలుసు మనకు. అలాంటి చట్టాలు లేవు. ప్రభుత్వం అన్నాడు ఏం చెప్తా జరిగిపోయింది ఆనాడు. అటువంటి భూమికి పెద్ద విలువ లేకుంటే 10,000 ఎకరాలు ఇస్తానికి పక్కన అక్కన్నపేట అవతల కొనేటువంటి పరిస్థితి లేకుండా ఇవ్వాలట లేదు. 20 లక్షలకు ఎకరం తక్కువ లేదు. నాకు ఇచ్చే 15 లక్షల మీద బిచ్చమిస్తున్నట్టుగా ఏడవ దాని కొట్టుకుందామన్నా వాడి దగ్గర రానిడే, నువ్వు ఇక్కడ పైసలు నువ్వు ధైర్యం చేయవే, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటే ఇక్కడ రైతులు సంతోషపడి రేపు పొద్దున ఆ రైతాంగం వాళ్ళందరూ కూడా ఒక మేము చేసిన వారి తృప్తి పడే విధంగా వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రికి ఎందుకు మరి అంత ప్రేమ ఉంటుంది? సొంత కొడుకుల మీద ప్రేమ ఉంటుంది, కానీ మనం సవితి కొడుకులో కూడా కాదు, మనం కూడా తెలంగాణ బిడ్డలమే. మల్లన్న సాగర్ రైతులకు ఇచ్చి, కొండ పోచన్న ప్రాజెక్టుకి ఇస్తే, రంగనాయక సాగర్ ప్రాజెక్టుకి ఇస్తే, అంతగిరి ప్రాజెక్టుకి ఇస్తే, ఇంకా అనేకమైన నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరికీ ఇస్తే, ఇక్కడ ఏమైంది ఎందుకు ఇస్తలేవు అని అడిగితే ఈ వివక్ష ఎందుకని అడుగుతారు. అందుకే ఇవాళ నూతన సంవత్సర వేడుకలు మేము బహిష్కరిస్తా ఉన్నాం. మీ గౌరవలు నిర్వాసితుల ఉద్యమానికి మద్దతుగాను, దాంతో పాటుగా 4వ నాడు చిగురు మావిడ ప్రత్యాన్న ఒక మహారాజా కుర్చీ తీసుకొచ్చి నా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కడతా అని చెప్పి పక్కకు సుందరగిరి మన ముల్కూరు గ్రామానికి దత్తం తీసుకున్న వానికి పడుకోవడానికి వస్తున్నట్టే రానికి అవసరం అయితే కాళ్ళు తలకే ఫ్రై చేసి పెడతాం రా బిడ్డ, నువ్వు ఇక్కడ నుంచి కూర్చొని 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 ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి ఆనాడు అరెస్ట్ చేసి మమ్మల్ని వరంగల్ దగ్గర కమలాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు. దాని తర్వాత మొన్న మళ్ళీ ఒక్కసారి హుస్నాబాద్ పట్టణంలో కూర్చేసినాం, రావయ్య ముఖ్యమంత్రి అని పాట వారించిన అక్క చెల్లెళ్ళతోటి రా ప్రాజెక్టు కడతామని, ఇప్పటికీ అవి కూడా కనబడతలేదు ఆయనకు. కొట్టాడాలా ఎమ్మెల్యే కొట్టాలా? ఇక మాదో నైట్లో చెప్పి అవా మీ ద్వారా ఇట్లా 4 రైతులు బాగుపడతారు, 1 లక్ష ఎకరాలు సాగైతుంది అనే అంశం మీద న్యాయం చెప్తే మీరందరూ కూడా సరే పోనీ మేము ఇది ఒక పెద్ద త్యాగం. మాకు తెలుసు కరీంనగర్ జిల్లా లోయర్ మానే డ్యామ్ ఉందంటే మాది 26 ఎకరాలు పోయింది ఆనాడు. ఆనాడుకి ఇట్లనే పక్కన వివక్ష రోడ్డుకు పద్దెల ఎడం చేతికి 1800 ఎకరం 73ల లోయర్ మానే డ్యామ్ ఘట్టంగా మా ఈ కాలువ పక్కన పద్మనగర్ ఉండే లాల్మాస్ కోట గారు ఎంపీ ఎమ్మెల్యే ఆయనకి 80,000 ఎకరం కట్టించే కోర్టు గోంగా పోంగా పోంగా పైసలు వచ్చినాయి. ఏమొచ్చినా అది ఇవాళ ఉన్నటువంటి జాగ లెక్క చూసుకుంటే అది మార్క్ ఫైడ్ జాగా 36 ఎకరాలు అన్న, ఇవాళ ఒక డాక్యుమెంట్ మా నాయనల పేరునే ఉంది. 36 ఎకరాల జాగ ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్యువరేషన్ అంతా కూడా అంటే భూ నిర్వాసితుడి అయ్యేలా భూమి ఉంటే మా పిల్లలకు చెప్తా ఈ భూమి అంతా మనదేరా, 26 ఎకరాలు ఈ నీళ్ళు వచ్చిన్నాయి చూడు, ఈ దాగ అంతా మాదేరా అని చెప్తే ఇలా వాళ్ళు అంటారు, అదే ఏం నాయన ఇంత పెద్ద దాగ వాయాటి ఏం చేస్తాం. ఆ విధంగా భూ నిర్వాసితుడికి ఉండే బాధ అర్థం తెలుసు మనకు. అలాంటి చట్టాలు లేవు. ప్రభుత్వం అన్నాడు ఏం చెప్తా జరిగిపోయింది ఆనాడు. అటువంటి భూమికి పెద్ద విలువ లేకుంటే 10,000 ఎకరాలు ఇస్తానికి పక్కన అక్కన్నపేట అవతల అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ముంపు గురైనటువంటి పూర్తిగా తొలగిపోయిన గ్రామాలకు ఏదైతే ఉందో వాళ్ళకందరికి కూడా మా చెక్చల్ ప్రాంతంలో ఏదైతే ఉందో, అవా జగిత్యాల మెట్పల్లి ప్రాంతం లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులైన గ్రామస్తులకు వాళ్ళ ఊరు వ్యక్తి నడికూడలో ఊరు మునిగిందవ్వా, నడికూడలో ఊరు మునుగుతూ అక్కడ మా దగ్గర మెట్పల్లి ఏదైతే ఉందో నడికూడ అని చెప్పిన పేరు పెట్టి ఆ ఊళ్ళు ఎంతమంది అయితే నిర్వాస ఈ చట్టం తల్లి హరీశ్రావు పట్టుకురాపు ఇప్పుడే మా శ్రీరామ్ అన్నట్టు రాణి హరీశ్రావు రాణి, ఎక్కడ ఓటు వచ్చినా హరీశ్రావు వచ్చి దొరుకుతాడా, ఎక్కడ ఓటు వచ్చిందంటే హరీశ్రావు వచ్చి దొరుకుతాడు. ఎందుకు గార మంచి చేస్తారు కాబట్టి హరీశ్రావు ఆర్థిక మంత్రి కదనే, ఆర్థిక మంత్రి కాబట్టి నీ దుబ్బాకి ఎన్నికైనా హరీశ్రావే, హుజరాబాద్ ఎన్నికైనా హరీశ్రావే, ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామం అక్కన్నపేట మండలం గుడాడిపల్లి పూర్తిగా నిర్వాసిత ఏదైతే ఉందో వాళ్ళు ఊరు తొలిపోతుంటే ఇవి అంత కొడితే 100 కోట్లయ్యా. మేము అడిగినారు మీ సర్పంచ్ను, అసలు 1000 కోట్లు ఖర్చు పెట్టిండు, మిగిలిందంతా